హాయ్ అండి, వెల్కమ్ టు మోక్షదాస్ హోమ్. ఈరోజు మన ఛానల్లో గోధుమ పిండి బిస్కెట్స్ ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. గోధుమ పిండితో హెల్దీగా ఈ విధంగా బిస్కెట్స్ చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ ప్రిపరేషన్ ప్రాసెస్ని చూద్దాం. ఈ గోధుమ పిండి బిస్కెట్స్ని ప్రిపేర్ చేయడానికి ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు ఆయిల్ని తీసుకోవాలి. ఆయిల్ బదులుగా నెయ్యిని కూడా వాడుకోవచ్చు. ఈ ఆయిల్కి ఒక కప్పు పౌడర్డ్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. వీటికి ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే కొంచెం సాల్ట్, చిటికెడు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్లేవర్ కోసం ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా షుగర్ పౌడర్ మొత్తం ఆయిల్లో మెల్ట్ అయిపోయిన తర్వాత దీనికి గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. ఒక కప్పు ఆయిల్, ఒక కప్పు పంచదార పొడికి రెండు కప్పుల వరకు గోధుమ పిండి పడుతుంది. ఫస్ట్ ఒక కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత రెండో కప్పును చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి. 1.5 నుండి 2 కప్పుల వరకు గోధుమ పిండి పడుతుంది. ఇక్కడ వాటర్ అస్సలు యూజ్ చేయం. గోధుమ పిండిని ఓన్లీ ఆయిల్ అండ్ పంచదార పొడితోనే మిక్స్ చేసుకోవాలి. ఒక కప్పు గోధుమ పిండికి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంది. ఇప్పుడు రెండో కప్పు గోధుమ పిండిని చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి. గోధుమ పిండి కరెక్ట్గా ముద్దగా ఫామ్ అయ్యేంత వరకు చేతితో బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నాకు 1.5కి కొంచెం ఎక్కువ గోధుమ పిండి పట్టింది, అలానే పూర్తిగా 2 కప్పులు పట్టలేదు. పిండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న రౌండ్ బాల్స్గా చేసుకుని బిస్కెట్స్గా ప్రిపేర్ చేసుకోవాలి. బిస్కెట్స్గా ప్రిపేర్ చేసుకున్న తర్వాత పైన బాటిల్ క్యాప్ లేదా ఫోర్క్ ఏదో ఒక దాంతో మనకు నచ్చిన డిజైన్ ఇచ్చుకోవచ్చు. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్లను ఒక ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకుని ఆ ప్లేట్ పైన పెట్టుకోవాలి. ఇంకొక బిస్కెట్ని చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా మొత్తం పిండి అంతటిని బిస్కెట్స్గా చేసుకుని మనకు నచ్చిన డిజైన్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇదే డిజైన్ కాకుండా వేరే డిజైన్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్స్ని బేక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో కానీ అట్ల కడాయి మీద కానీ సాల్ట్ని యాడ్ చేసుకుని దానిపైన స్టాండ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ స్టాండ్ పైన బిస్కెట్స్ ప్లేట్ని పెట్టుకోవాలి. బిస్కెట్స్ని ఒక మూతతో కవర్ చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 30 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. ఇంకా మిగిలిన పిండి ఉంది కదా, దాన్ని బిస్కెట్స్గా ప్రిపేర్ చేసుకుని అల్యూమినియం ఇడ్లీ పాత్రలో నేను బిస్కెట్స్గా బేక్ చేస్తున్నాను. 30 మినిట్స్ తర్వాత బిస్కెట్ని చూద్దాం. బిస్కెట్స్ అయితే కరెక్ట్గా బేక్ అయిపోయినవి. ఇప్పుడు ఈ బిస్కెట్స్ని స్టవ్ పైన నుండి తీసి పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి. బిస్కెట్స్ పూర్తిగా చల్లారిన తర్వాత చేతితో కానీ లేకుంటే నైఫ్తో అయినా కొంచెం కదిపితే ఈజీగా వచ్చేస్తాయి ప్లేట్ నుండి. ఇడ్లీ పాత్రలో పెట్టినవి కూడా 30 మినిట్స్కే బేక్ అయిపోయినాయి. వీటిని కూడా చల్లారిన తర్వాత ప్లేట్ నుండి తీసేసుకోవాలి. అంతే అండి హెల్దీ గోధుమ పిండి బిస్కెట్స్ రెడీ అయినాయి. పిల్లలకి స్నాక్స్గా ఇలా గోధుమ పిండితో బిస్కెట్స్ని చేసి పెడితే ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ హెల్దీ గోధుమ పిండి బిస్కెట్స్ ప్రిపరేషన్ ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.